ఒరే పనికి మాలిన దగుల్పాచి అనవా, గత సన్నాసి అనుకున్నంత మంచిగా పరిపాలించలేదని నీ కపట నాటకాలకు మోసపోయి నీకు పట్టాభిషేకం చేస్తే నీవు చేస్తున్న పోరం పొక్కలేంట్రా. బుర్రెకి తోలు తగ్గించినట్లు ఆ మొహం చూస్తేనే అర్థమవుతుందట్రా నువ్వు ఒక దరిద్ర విధ్వంస వినాశనాన్ని అని, నువ్వు ఒక సైకో శాడిస్ట్ సన్నాసి అని. అది సరే మా అయ్య చచ్చిండు చెప్పా పెట్టకుండా పోయిండు అని లవోదీపం అని ఏడు మొహం పెట్టుకుని మా గల్లీలన్నీ తిరిగి మా సక్కలన్నీ నాకి మమ్మల్ని మాయ చేసి గద్దెని ఎక్కువ కదరా. నీవు నీ చెంచామంతులు ఏం చేయాలా? జనాలకి మంచిగా ఉండే నాలుగు మంచి పనులు చేయాలి అవునా కదా? మరి మీరు చేస్తున్న గలీజు బేగర్ పనులేంట్రా? ఆ పనికి మాలిన మాటలేంట్రా? ఎవడో పెళ్ళాం గురించి వారి పెళ్ళిళ్ళ గురించి నీ లొల్లి గలీజు మాటలేంటా సన్నాసప్ప? రామ రామ నాకు వాళ్ళకి సఖ్యత కుదరలేదు సామే, అందుకే కోర్టుల ద్వారా విడిపోయాం అని పదే పదే చెప్పిన మీ రొచ్చు పాకి మాట్లాడిందిరా. మీరు మీ గజ్జి గలీజు కుక్కలు అనేక సార్లు ఏందది ఏం పుత్రుడు దత్తపుత్రుడు మూడు పిల్లలు ప్యాకేజీ అనే పనికి మాలిన పదాలు పదే పదే అంటే కదరా అతను చెప్పు చూపించింది. అతను చేసిన తప్పురా చెప్పుకి పెంట పోసి చూపించాల్సింది మీకు. అయినా కుక్కలకి మళ్ళీ మీ బుద్ధి మార్చుకోలేదు. అతను మూడు పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు, 30 పెళ్ళిళ్ళు చేసుకుంటే నీకెందుకురా వడక? నీకు వచ్చిన నొప్పేందిరా పిరికి సన్నాసి? మొన్నటి మొన్న కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తాడు అన్నావు, నిన్న ఒక పెళ్ళం కాకపోతే ఇంకొక పెళ్ళం దగ్గరికి వెళ్తాడు అన్నావు. ఎరా దగులు బాచి పాకి చదవా, నువ్వేమన్నా అమ్మాయిల బ్రోకర్ పని ఏమైనా చేస్తున్నావంటరా? అసలు నీకెందుకు బే? వాడు ఎన్నిసార్లు చిప్పు తీస్తే నీకెందుకు, ఎన్నిసార్లు పొచ్చపోస్తే నీకెందుకురా పోరం ఒక సన్నాసి? ఒక్క గంట ఇంటర్నెట్ ముందు కూర్చుంటే నీ భాగవతమే కాదు నీ అయ్యా నీ తాత వాడి ముత్తాతల గురించి కూడా తెస్తాం బయటికి. గతంలో మీరందరూ ఎన్ని రంకు రస్తు గుడిసేటి పనులు చేశారో చెప్తాంరా. ఇంకొకసారి దత్తపుత్రుడు అంటే మిమ్మల్ని అందరినీ లంపుత్రుల రాజు వచ్చింది. ఇంతకాలం వీళ్ళకేం పోయే కాలం వచ్చింది, ఈ సన్నాసులు ఇలా మాట్లాడుతూ ఉన్నారు అని అనుకునేవాళ్ళం. కానీ సాక్షాత్తు ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న నీవే అలా దిగజారి నీచంగా మాట్లాడుతూ ఉంటే నీ సభ్యత సంస్కారం స్త్రీల పట్ల ఏ పాటి గౌరవంతో అర్థమవుతుందిరా నీకు. ఏమ్మా కసిరెడ్డి ఉప్మా, ఒక పెళ్ళాం కాకపోతే ఇంకో పెళ్ళాం అని చండాలంగా వాగుతున్నాడే ఆడవాళ్ళ గురించి, ఏం చెవుడేమని వచ్చిందా నీకు? నీ నోరేమైనా పడిపోయిందా లేదా ఒళ్ళంత పక్షాతం వచ్చి పడిపోయావా? ఎందుకమ్మా ఆత్మాభిమానం లేదు నీ బతుకు? అవన్నీ సరే, నీ వచ్చి 3 సంవత్సరాలు దాటింది. ఇంతకాలం నువ్వు చేసిన ఒకటంటే ఒకటి మంచి పనులు ఎక్కడా? జనాలకు డబ్బులు పంచడం, జనాలను బిచ్చగాళం చేయడం తప్ప. అది చూసి నిన్ను రేపు మొత్తానికి మొత్తం గెలిపించాలా? ఏది మొత్తానికి మొత్తం అంతేనా? సిగ్గుండాల నీకు కాదు మాకు. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.